పోయే కాలం వస్తే చచ్చు తెలివితేటలు పుట్టుకొస్తాయని చైనా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే భారత సైనికుల్ని మెస్మరైజ్ చేద్దామని చైనా సైనికులు తమ సరిహద్దు క్యాంపుల్లో పంజాబీ పాటలు పెట్టుకుంటున్నారు వాటిని భారత సైనికులకు వినిపించేటట్టుగా లౌడ్ స్పీకర్లతో ఆన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు భల్లే భల్లే అని డ్యాన్సులు చేస్తున్నారో లేదో కానీ భారత సైనికులకు మాత్రం వారి చచ్చు తెలివితేటలు అర్థమయ్యాయి వారు ఊహించినట్లుగా సైనికులు భల్లే బల్లె డ్యాన్సులు కాదు శివ తాండవం చేయడానికి సిద్ధమయ్యారు అనే విషయం తెలియనట్లుగా ఉంది అందుకే పాటలతో మైండ్ గేమ్ ప్రారంభించేశారు చైనాది మొదటి నుంచి దొంగదారే చర్చల పేరుతో సరిహద్దును ఆక్రమించుకోవడం దగ్గర నుంచి ఇది వెనక్కి వెళ్తున్నామని చెప్పి మళ్ళీ ముందుకు రావడం వరకు అన్ని చర్చ తెలివితేటలే ఇప్పుడు యుద్ధం ముంచుకొచ్చేసినా అదే పరిస్థితి భారత సైనికుల ఏకాగ్రత దెబ్బతీయడానికి పంజాబీ పాటలను ఆయుధంగా చేర్చుకుంది సరిహద్దులో ఇప్పుడు చైనా క్యాంపుల్లో ఎక్కడ చూసినా పంజాబీ పాటలే వినిపిస్తున్నాయి భారతీయ సైనికుల ఏకాగ్రతను దెబ్బ కొట్టేందుకు దృష్టి మరల్చేందుకు లౌడ్ స్పీకర్లు పెట్టి హై వాల్యూమ్తో పంజాబీ పాటలు ప్లే చేస్తోందని తెలుస్తోంది మరీ ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగాన్సో సరస్సు దక్షిణ ప్రాంతం ఫింగర్ ఫోర్ మోల్డో గ్యారిసన్ చూసుల్ సెక్టార్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను అమర్చి పంజాబీ పాటలను వినిపిస్తున్నాయి చైనా బలగాలు శత్రువును మానసికంగా దెబ్బ కొట్టడానికి అశాంతికి గురి చేయడానికి ఇలాంటి చీప్ ను ప్రయోగిస్తారని చైనా మిలిటరీ వ్యూహకర్త గతంలోనే వెల్లడించారు సైకలాజికల్ వార్కు దిగడం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కొత్త కాదు కొన్ని ప్రత్యేక పరిస్థితులు శత్రువును రెచ్చగొట్టేందుకు ఇలా చేస్తారు వ్యూహాత్మక ప్రాంతాలని భౌగోళికంగా భారత సైనికులు స్వాధీనం చేసుకోవడంతో చైనా వర్గాలు షాక్ తిన్నాయి అందుకే ఇప్పుడు ఇలా లౌడ్ స్పీకర్లతో రెచ్చగొట్టే పనికి దిగారు పాంగన్సో సరస్సు దక్షిణ ప్రాంతంలోని రెసింగ్ రెసిన్లా రిడ్జ్ లైన్ ప్రాంతాల్లో భారత జవాన్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు యుద్ధం చేయకుండా ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వారిపై పై చేయి సాధించేలా ఆర్ట్ ఆఫ్ వార్ ట్రిక్స్ను ప్రయోగిస్తోంది నేరుగా యుద్ధానికి దిగకుండానే శత్రువును మానసికంగా దెబ్బతీయడం అనే పద్ధతిని గతంలోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండులోనే భారత్పై చైనా ప్రయోగించింది ఇప్పుడు మరోసారి అదే పద్ధతిని అవలంబిస్తోంది పూర్తిగా కమ్యూనిజం భావజాలంతో రెచ్చగొట్టే విధానాన్ని అనుసరిస్తోంది నెగిటివ్ ఇంపాక్ట్ కలిగే పంజాబీ పాటల్ని వినిపించడం ద్వారా సరిహద్దు వద్ద ఉన్న భారతీయ సైనికుల ఏకాగ్రతను దెబ్బ కొట్టడమే చైనా లక్ష్యంగా ఉంది కానీ భారత సైనికుల గురించి పూర్తిగా తెలీదు వారి పాటలకు వారే డ్యాన్సులు వేసేలా శివతాండవం చేసే విద్య భారత సైనికుల వద్ద ఉంది అది వాళ్ల మీద చేసే వరకు ఇలాంటి వేషాలే వేస్తారు ఎందుకంటే భారతీయులు వారు అనుకున్నంత మానసికంగా బలహీనంగా ఏమీ లేరు మరి హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిరా టీవీ